మనం చదివింది చదివినట్టుగా ఎలా గుర్తుపెట్టుకోవాలి? తప్పకుండా మీరు వీడియో చూసిన తర్వాత అరే నేను నా స్టడీస్ విషయంలో చాలా పెద్ద పొరపాటే చేస్తున్నానే అని తప్పకుండా అంటారు. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మనం మన ఫ్రెండ్తో కానీ గర్ల్ ఫ్రెండ్తో కానీ మాట్లాడుతూ మాట్లాడుతూ గంటలు కూడా గడిచిపోతాయి. ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూనే ఇవాళ డేట్ ఏంటో తెలుసా అని అడుగుతాం. ఇవాళ 19 అని అంటారు. కాదు 20 అని మీరంటారు. లేదు లేదు ఇవాళ 20 కావాలంటే వాచ్ చూసుకో అని అంటారు. అరే అప్పుడే 12 అయిపోయిందా, ఇంతసేపు మాట్లాడామా అని అనుకుంటారు ఇద్దరు. కొన్ని కొన్నిసార్లు అయితే తెల్లారిపోతుంది కూడా కొంతమందికి. అప్పుడు మీరేమంటారు, చూడు మనం మాట్లాడుకుంటే టైమే తెలియలేదు తెల్లారిపోయింది కూడా అని అంటారు. అలాగే మనం ఎన్ని గంటల నుంచి మాట్లాడుతున్నామో తెలుసా, 4 గంటల 24 నిమిషాల 13 సెకండ్లు. ఇంతసేపు మన ఇద్దరం మాట్లాడుకున్నాం తెలుసా నీకు అని ఎంతో హ్యాపీగా చెప్తారు. ఇంత కాన్సన్ట్రేషన్, ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారు. గంటలు కాదు నిమిషాలు కాదు, ఏకంగా సెకండ్లని కూడా గుర్తుపెట్టుకొని ఇంతసేపు మనం మాట్లాడాం అని మీరు మాట్లాడిన తరువాత చాటింగ్లో చెప్తారు. మనం 5 నిమిషాలు అప్పుడు ఈ విషయం గురించి మాట్లాడుకున్నాం, 6 నిమిషం అప్పుడు మన గురించి మాట్లాడుకున్నాం అని కూడా గుర్తు చేస్తారు. దేనికి పనికిరాని ప్రతి మాట కూడా మీకు మళ్ళీ గుర్తొస్తుంది. దాని గురించే ఇంకో 10 నిమిషాలు మాట్లాడతారు కూడా. ఎప్పుడో 2-3 నెలల క్రితం విన్న స్టోరీ కూడా మీకు సడన్ గా గుర్తొస్తుంది. 1వ తారీఖు దాని గురించి విన్నాను, 2వ తారీఖు ఈ పని చేశాను, నా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లాను, ఇలాంటివన్నీ. మన జీవితానికి ఎలాంటి ఉపయోగం లేని ప్రతి విషయాన్ని మన బ్రెయిన్ గుర్తుపెట్టుకుంటుంది, మనం కూడా హ్యాపీగా గుర్తుంచుకుంటాం. కానీ స్టడీ విషయానికి వచ్చేటప్పటికి ఇవన్నీ ఎందుకు గుర్తుండవు మీకు? అంటే ఇంట్రెస్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా, అన్ని విషయాల్లో ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ స్టడీ విషయంలో ఇంట్రెస్ట్ అయితే ఉండదు కదా అని అంటారు. మరి అసలు మీరు చదివేందుకు చదువుతున్నారు? హ్యాపీగా వదిలేయచ్చు కదా, చదవాలనే ఉండదు. మరెందుకు చదువుతున్నారు? హ్యాపీగా నేను చదవను అని చెప్పి మీకు ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లోకి వెళ్ళిపోవచ్చు కదా. దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే అదే చెయ్యి, ఎందుకు నీకు ఇష్టం లేని చేస్తావు అని అంటాను. కానీ మీరేమంటారు, అరే వీడియోలో భలే సింపుల్గా చెప్పేశారు కానీ రియాలిటీలో అది జరుగుతుందా, అస్సలు స్టడీని వదిలే సమస్యే లేదు అని అంటారు. అంటే మీకు ఒక పాయింట్లో స్టడీ అంటే ఇంట్రెస్ట్ ఉంది కానీ దాన్ని బయట పెట్టట్లేదు. అరే చదువుదామంటే మా ఇల్లు సరిగ్గా ఉండదు, చాలా చిన్నగా ఉంటుంది, ఇరుగ్గా ఉంటుంది, కూర్చోడానికి సరైన సిట్టింగ్ పొజిషన్ ఉండదు, చదవలేకపోతున్నానే, అదే నా ఫ్రెండ్లు చూడు, ఆహా ఏముంటుందా ఇల్లు, ఇలాంటి ఆలోచనలన్నీ మీకు తగులుతాయి. హ్యాపీగా స్టడీ టేబుల్ ఎక్కుతాడు, లైట్ ఆన్ చేసుకుంటాడు, ఏసీ ఆన్ చేసుకుంటాడు, చదివేస్తూ వెళ్ళిపోతాడు. అలాంటి ఇల్లే కానీ నాకుంటేనా, ఆహా మజా వచ్చేది. ఇలాంటి ఆలోచన ప్రతి ఒక్క స్టూడెంట్కి వస్తుంది. మీకు కలిగిన ఈ ఆలోచనని మీ ఫ్రెండ్తోనే డైరెక్ట్గా షేర్ చేసుకోండి. రే నీ ఇల్లు చదువుకోవడానికి చాలా బాగుంటుందిరా అని అనండి. ఇక టిప్స్ విషయానికి వస్తే, మన జీవితంలో మనం ఏదైనా హ్యాబిచువేట్ చేసుకోవాలి. అంటే కొంతమందికి ఉదయం లేచిన వెంటనే న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంటుంది, అదొక హ్యాబిట్. అలా మన జీవితంలో స్టడీ అనే దాన్ని కూడా ఒక అలవాటుగా మార్చుకోవాలి. ఆ హ్యాబిట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక కొత్త ఫోన్ కొన్నాం, ఆ ఫోన్ కొన్న ఫస్ట్ వారం పాటు స్క్రీన్ మీద ఎలాంటి గీతలు పడకుండా చూసుకుంటాం, మంచి పొజిషన్లో దాన్ని హోల్డ్ చేస్తాం, నీట్గా స్క్రీన్ అనేదాన్ని చూసుకుంటాం, ఫోన్ని ఎక్కడ కింద పడనివ్వం, చాలా జాగ్రత్తగా పాకెట్లో పెట్టుకొని నీట్గా మెయింటైన్ చేసుకుంటాం. 1 వీక్ తర్వాత ఆ ఫోన్ మీదున్న ఇంట్రెస్ట్ అనేది తగ్గడం మొదలు పెడుతుంది. జోబులో నుంచి తీసి మన టేబుల్ మీద చాలా భద్రంగా పెట్టుకునే ఫోన్ని మంచం మీద అలా విసిరేస్తాం. ఇంట్రెస్ట్ లెవెల్ అనేది ఎప్పుడు మన లైఫ్లో కీ రోల్ని ప్లే చేస్తుంది. ఇదే ప్రొసీజర్లో స్టడీ కూడా ఉంటుంది. దాని మీద మనం ఎంత ఇంట్రెస్ట్ పెడితే అది కూడా మన మీద అంత ఇంట్రెస్ట్ని చూపిస్తుంది. సో మనం ఏ విషయానైనా గుర్తు పెట్టుకోవాలి, దట్ టు లాంగ్ లాస్టింగ్ పీరియడ్ వరకు. మనం చదివిన దాన్ని రాయాలి, అప్పుడే మనకి ఏ విషయమైనా బాగా గుర్తుంటుంది, ఎక్స్పెషల్లీ ఇన్ స్టడీస్. అవును కొంతమందికి ఉంటుంది, రాస్తూ రాస్తూనే రాసిందేంటో కూడా గుర్తుంచుకోం, మర్చిపోతాం. కానీ 2వసారి తప్పకుండా గుర్తొస్తుంది, 3వసారి ఎగ్జామ్లో 70-80% బ్రెయిన్లో అలా రిజిస్టర్ అయిపోతుంది. ఏ చదివితే చాలరా, నాకు మొత్తం వచ్చేస్తుంది అనే భ్రమని మీ బుర్రలో నుంచి తీసేయండి. ఇక్కడ ఎవ్వడూ అంత పెద్ద తోపు కాదు చూసిన ప్రతి విషయాన్ని చదివిన ప్రతి విషయాన్ని గుర్తుంచుకోవడానికి. ఒకవేళ మనిషి అనేవాడు ప్రతి విషయాన్ని గుర్తే పెట్టుకున్నాడు అనుకోండి, వాడు పిచ్చోడితో సమానం. ఎందుకంటే మన జీవితంలో సక్సెస్ఫుల్ టైమ్స్ కంటే కూడా ఫెయిల్యూర్ టైమ్స్ చాలా ఎక్కువ.
ఆ ఫెయిల్యూర్స్ అన్ని మనకి గుర్తుంటే ఇక మనం చదివేదెలా? నువ్వు నా పక్కనుండగా నన్ను చంపే మొగాడు ఇంకా పుట్టలేదు మామా అనే డైలాగ్ ని మనం మళ్ళీ రివైజ్ చేస్తామా? చెయ్యం కదా. ఒక్కసారి వింటే చాలు, ఆటోమేటిక్ గా మన బ్రెయిన్ దాన్ని రిజిస్టర్ చేసేసుకుంటుంది. ఆ పర్టికులర్ సినిమా లేదా డైలాగ్ మీద మన ఇంట్రెస్ట్ ఆ లెవెల్లో ఉంటుంది. సో గైస్, మనకేదైనా నచ్చలేదంటే రెండే రెండు కారణాలుంటాయి. ఆ పర్టికులర్ ఇష్యూలో మనకి నచ్చింది ఏదైనా ఉండుండాలి, లేదా మనలో లేనిది అక్కడ ఏదైనా ఉండుండాలి, అంతే. సో గాయస్, ఇంట్రెస్ట్ లెవెల్ని స్టడీ మీద ఏ లెవెల్లో ఉంచాలి అనేది ఇక మీరే ఆలోచించండి. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీద మీ కామెంట్ని తప్పకుండా నాకు తెలియజేయండి. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతూ పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.